హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం లాస్ట్ క్లాస్లో అర్థమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్, ఎక్స్క్లూజివ్గా రైల్వే గురించేనా నేను మాట్లాడేది. సో దాని గురించి చెప్పుకున్నాం, రీజనింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ అన్నమాట. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్నేమో అప్ టు 10th క్లాస్ లెవెల్ అంటాడు, అంతవరకే చదివితే చాలా, ఇంకేమైనా ఎక్స్ట్రా చదవాలనా, బెస్ట్ బుక్ ఏంటిది, ఏమైనా ప్రిపేర్ అవ్వాలా, ఎలా అసలు దీంట్లో ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి చాలా రకరకాలు ఉంటారండి. సో మీ అందరి డౌట్స్ కూడా ఈ వీడియో ఎన్ని వరకు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ వాడు సిలబస్లో ఏం మెన్షన్ చేశారంటే, మీరు రైల్వే ఏ నోటిఫికేషన్ అన్నా చూడండి, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏ నోటిఫికేషన్ చూసినా వాడు ఒక సింగిల్ లైన్ మెన్షన్ చేస్తాడు. ఏమనంటే సిబిఎస్ఈ సిలబస్ అప్ టు 10th క్లాస్ లెవెల్ అంటాడు. మీరు అఫీషియల్గా నోటిఫికేషన్లో చూడండి, ఇంతే ఉంటుంది, ఇంతకు మించి ఎక్స్ట్రా వన్ వర్డ్ కూడా ఉండదు. ఇక చాలామందికి వచ్చే డౌట్ ఓన్లీ 10th క్లాస్ లెవెలే కదా, బేసిక్స్ చదువుకొని వెళ్తే అయిపోద్ది అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదు, ఎందుకంటే రీసెంట్గా మనకి 2022 గ్రూప్ డీలే కనుక ఎగ్జామ్స్ పేపర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 25 మార్క్స్ వస్తుంది. సో దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా అండి, అంటే డిగ్రీ లెవెల్ బియాండ్ క్వశ్చన్స్ కూడా ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ అడిగిండు, అది కూడా ఎక్స్క్లూజివ్గా బయాలజీ కెమిస్ట్రీలో అడిగిండు. ఓకేనా, అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ లెవెలే, ఆ బేసిక్స్ చదువుకొని పోతా అనుకునే వాళ్ళకు మాత్రం దయచేసి మీ ఆలోచనని మార్చుకోండి, 10th క్లాస్ లెవెల్ బేసిక్ లెవెల్ కానే కాదు. ఓకే, నెంబర్ వాడు అక్కడ మెన్షన్ చేశారంటే ఎస్, మనం 10th క్లాస్ అంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళని అప్లై చేస్తున్నామా, డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. సో అందుకే మనం ఏం చేయాలంటే ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి వాటికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి. సో మేజారిటీగా మనకి క్వశ్చన్స్ అడిగేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి చెప్పుకోవాలంటే కరెంటు రిలేటెడ్గా ఎక్కువ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నది. రినోబుల్, నాన్ రినోబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి క్వశ్చన్స్ అడిగితే ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు, అంతకుమించి ఎక్కువ అడగడం మిమ్మల్ని. అది కరెంట్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అని అడగవచ్చు, లేదంటే రినోబుల్, నాన్ రినోబుల్ నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద అడిగితే అడుగుతాడు. అంటే ఈ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే, సో చాలామంది నన్ను అడుగుతారు ఏ బుక్ ప్రిపేర్ కావాలి, ఏ బుక్ ప్రిపేర్ కావాలని. సో నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఒకటే, వాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు. సో ఖచ్చితంగా మనం ఎన్సీఆర్టీ బుక్సే చదవాలి, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. మరి తెలుగు మీడియంగా సార్ మేము, మాకు బుక్స్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఎలా అనుకుంటే, సో నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను, మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్ అవుతుంది కదండి, సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేను ఎందుకు ప్రతిసారి కూడా జనరల్ సైన్స్ నేను కంప్లీట్గా తెలుగు మీడియం వాళ్ళకు ఉపయోగపడాలన్న ఒకే ఒక రీజన్ తోటి ఒక 6 మంత్స్ కష్టపడి కంప్లీట్ క్లాసెస్ అన్నమాట. ఓకేనా, ఎన్సీఆర్టీ ఏదైతే మనకి సిలబస్లో ఇచ్చిండో అవంతా కూడా అప్ టు కాంపిటేట్ లెవెల్ వరకు, ఓన్లీ 10th వరకు ఆగకుండా కంప్లీట్ ఎన్సీఆర్టీని తెలుగులో నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. ఓకేనా, తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో, ఈ ఎన్సీఆర్టీ బేస్డ్ ఏవైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ నేను చదివి 2019లో నేను చదివి, అప్పుడే మనం నోటిఫికేషన్స్ ఉన్నప్పుడే మన మెటీరియల్స్ అయితే అవన్నీ కూడా నేను రిలీజ్ చేశాను. సో మనకు ఆల్మోస్ట్ 1100+ స్టూడెంట్స్ గ్రూప్ డి జాబు, 15 మందికి ఎన్టీపీసీ జాబు నేను కూడా ఓపెన్లో సాధించడం జరిగింది. సో దాన్ని ఏం చేశానంటే ఈ 2022 ఏదైతే గ్రూప్ డి ఎన్టీపీసీ ప్యాటర్న్ చేంజ్ అయిపోయిందో వాటికి అనుగుణంగా డెప్త్గా చదివి ఎనాలిసిస్ చేసి మీకు కంప్లీట్ క్లాసెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందించడం జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఈ క్లాసెస్ ఉన్నాయండి, మీరు ఏ బుక్ చదవాలనేది పక్కన పెట్టండి. ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలన్నా, బయట మార్కెట్లో దొరికే ప్రైవేట్ ఆథర్స్ చదవాలన్నా ఇవన్నీ వద్దు. నేను కంప్లీట్గా నా క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ విత్ డయాగ్రామ్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో సహా ఉంటుంది. ఓకేనా, మీకు బయాలజీ అయితే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నా అక్కడ మీకు 3D డయాగ్రామ్స్ అర్థమయ్యే విధంగా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డెమో వీడియోస్ కావాలన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లేస్టోర్ నుంచి కూడా ఉంటుంది, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నా చూడండి. నా సజెషన్ ఏంటంటే మీరు జనరల్ సైన్స్లో కనుక ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలంటే నేను 2 చెప్తానండి. ఒకటి, మన కిరణ్ స్టడీస్ యాప్లో ఇచ్చిన వీడియో క్లాసెస్ వినండి ఫస్ట్. ఓకేనా, సో వీడియో క్లాసెస్ విన్న తర్వాత నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది మాక్ టెస్ట్లు రాయాలి, మాక్ టెస్ట్లు. ఓకేనా, సో అది మన కిరణ్ స్టడీస్ యాప్లేనండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 2-3 జాబ్స్ క్రాక్ చేసిన అనుభవంతో పాటు, ఎన్సీఆర్టీ చదివిన అనుభవంతో పాటు కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీషు వీడియో క్లాసెస్, ఎవరైతే నా వీడియో క్లాసెస్ విని
మాక్ టెస్ట్లు కూడా 2000+ మాక్ టెస్ట్ ఉంటాయి. అలా ఆల్మోస్ట్ ఒక 500 దాకా, ఒక 200-300 ఓన్లీ జనరల్ సైన్స్ మీదే కంప్లీట్ ఎన్సిఆర్ తెలుగు ఇంగ్లీషు మాక్ టెస్ట్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్ ఇండివిజువల్గా ఉంటుంది, బయాలజీలో ఇండివిజువల్గా ఉంటుంది, కెమిస్ట్రీ ఇండివిజువల్గా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇండివిజువల్గా ఉంటుంది, మళ్ళీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఎవరైతే ఈ రెండు కూడా వీడియో క్లాసెస్ విని మాక్ టెస్ట్లు పర్ఫెక్ట్గా రాస్తారో వాళ్ళకైతే నా సజెషన్, ఎటువంటి బుక్ అవసరం లేదండి. బయట ఆథర్స్ రాసి ఎటువంటి బుక్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తాను, మరి పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వరా అంటే 1 ఇయర్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, 1 ఇయర్ ఫుల్ కోర్స్ ఉంటుంది కదా, సో 1 ఇయర్ ఫుల్ కోర్స్ అని మన కిరణ్ స్టడీస్ అందులో తీసుకున్న వాళ్ళకి అప్ టు 10th క్లాస్ లెవెల్ కంప్లీట్ ఎన్సీఆర్టీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉంటుంది. ఆ 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా కవర్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో క్లాసెస్ తినాలి. ఎందుకు, ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. మరి ప్యాటర్న్ చేంజ్ అయిపోయినప్పుడు మన ప్రిపరేషన్ కూడా ప్యాటర్న్కి అనుగుణంగానే ఉండాలి. నేను ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుతుంటే కుదరదు, నేను రాసినప్పుడు కూడా. సో కంప్లీట్ ఎనాలిసిస్ అనేది వాళ్ళు చేంజ్ చేస్తారు, డిఫికల్ట్ లెవెల్ అనేది పెంచుతారు. సో మనం ఏం చేయాలి, వాళ్ళ టిపికల్ లెవెల్ని ఎలా అయితే పెంచాడో మన యొక్క ప్రిపరేషన్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే, జనరల్ సైన్స్కి నువ్వు రైల్వేలు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కిరణ్ స్టడీస్ యాప్లో ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ వీడియో క్లాస్ అని ఉంటుంది. మాకు ఓన్లీ సైన్స్ కావాలనుకుంటే సైన్స్ వీడియోస్ తీసుకొని మన మాక్ టెస్ట్లు ఆల్మోస్ట్ 2000+ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాను నేను. ఫస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్లు రాయండి, ఫ్రీ వీడియోస్ చూడండి. నేను ఏదైతే డెమో వీడియో ఇచ్చానో అదే పెయిడ్ వీడియోలో ఉంటుంది. ఏదో డెమో గురించి లేదా మీకు ఏదో చెప్పాలని ఇక్కడ మంచిగా చెప్పేసి అక్కడ ఏదో పైపైన చెప్పడం ఉండదు. మన క్లాసెస్ ఏదైనా సరే ఒక వీడియో రిలీజ్ అయిందంటే అది పెయిడ్ వీడియోలు ఉన్నదే తీసుకొని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డెమో వీడియోస్ ఏవైతే చూస్తే మళ్ళీ అవే పెయిడ్ వీడియో ఉంటుంది. సో ఒకసారి చూడండి. నా సజెషన్ ఏంటంటే, నాకు కూడా ఫుల్ స్కోర్ రావడానికి కారణం కూడా ఇదే అన్నమాట. సో నాకు, నేను ఒకటే చెప్తున్నాను, భయం అనేది వదిలిపెట్టండి. ఒక్కసారి కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకొని మాక్ టెస్ట్లు ఎక్కువ ఇవ్వాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఇవ్వాలి. డిఫరెంట్ రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగిన ఎన్టీపీసీ గ్రూప్ డి రాయండి. మీరు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా సరే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఎన్టీపీసీ గ్రూప్ డి లేటెస్ట్ జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మాక్ టెస్ట్లో నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు అవి రాయాలి. రాసినప్పుడు మీ నెగిటివ్స్ ఎక్కడున్నాయి, మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉన్నారు అనేది కంప్లీట్ పిక్చరైజేషన్ వస్తుంది. ఓకేనా, సో నా సజెషన్ అయితే ఇదండి. ఇక మీరు బయట దొరికే చాలామంది లూసెంట్ బుక్ అనుకుంటారు, అది అప్ టు యూ అనమాట, అది నేను చెప్పడానికి లేదు. సో మీకు ఒకవేళ పర్లేదు సార్ నేను ప్రిపేర్ అవ్వకుండాంటే, సో లూసెంట్ బుక్ కానీ బయట దొరికే ఆథర్స్ ఏదైనా సరే ఏ బుక్ అని మీరు ప్రిపేర్ అవ్వండి, అది అప్ టు యువర్ పర్సనల్. బట్ నన్ను ఫాలో అయ్యి ఖచ్చితంగా సబ్జెక్ట్ని అయితే నేను చెప్తున్నానని వీడియో క్లాసెస్ విన్న తర్వాత నేను గ్యారంటీ ఇస్తాను, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాది. ఆ ఒక్క గ్యారంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా, ఎందుకంటే నేనే క్లాసెస్ చెప్పాను కాబట్టి, నాకు ఫుల్ స్కోర్ తెచ్చిన అనుభవం. సో డిఫికల్ట్ లెవెల్ ఇచ్చినా ఎలా వచ్చినా సరే, రైల్వేలో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అనేది 100% ఉపయోగపడుతుంది. సో కొంచెం టర్మినాలజీ ఎక్కడైతే ఇంగ్లీష్ అవసరమో నేను అక్కడ ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు, మెజారిటీ నా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. బట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఎక్కడైతే కొన్ని టిపికల్ వర్డ్స్ ఉంటుంది అవి తెలుగులో మనం విన్నా కూడా అర్థం కాదనమాట, అలాంటివి నేను ఏం చేస్తాను ఇంగ్లీష్లో చెప్తాను. కాబట్టి తెలుగు మీడియం అయినా సరే కొన్ని పదాలు, అన్నీ కాదండి, ఒక 10% వరకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటుంది, అది ఇంగ్లీష్లో గుర్తు పెట్టుకుంటేనే మీకు ఎప్పటి గుర్తుంటుందనే ఉద్దేశంతో కొన్ని పదాలు మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. సో మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట, ఈ వీడియో క్లాసెస్ విని మాక్ టెస్ట్లు రాస్తే మీరు 1 ఇయర్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఆ పీడిఎఫ్ ఫైల్స్ కూడా వస్తాయి మీకు, కంప్లీట్గా అయిపోద్ది. బట్ నేను ఒకటే చెప్తాను, ఇంకా బయట ఆథర్స్ అంటారా, నాకు అంత పర్ఫెక్ట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కలిపి ఉన్న బుక్స్ అయితే నాకు కనిపించలేదండి. ఒక్కొక్క బుక్లో బయాలజీ బాగుంటుంది, ఒక్కొక్క బుక్లో ఫిజిక్స్ బాగుంటుంది. ఇక కెమిస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ బుక్ ఎక్కడ లేదు. సో అందుకోసం నేను అన్ని 3 కలిపి వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్లు, నేను ఎన్సీఆర్టీ కంప్లీట్ ఎన్సీఆర్టీ రిఫర్ చేసి నేను క్లాసెస్ చెప్పాను కాబట్టి, సో అందువల్ల నేను చెప్తున్నాను, మీరు ఏదైనా ఒక బుక్ స్పెసిఫిక్గా చేయమంటే మార్కెట్లో 3 సబ్జెక్టులు కలిపిన స్పెసిఫిక్గా అయితే నాకు అయితే ఎక్కడెక్కడ అంత అట్మోస్ట్ అయితే అనిపించలేదు. సో మీరు ఒకసారి డెమో వీడియో చూడండి, దాని తర్వాత మీ ఇష్టం బయట దొరికే ఏ ఆథర్ బుక్ అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయండి. ఖచ్చితంగా మనం చాలామంది ఏంటంటే కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తారండి, దీన్ని వదిలిపెడతారు, అసలు వదిలిపెట్టదు. మనకి పీరియాడిక్ టేబుల్లో ఒక 15-20 ప్రాపర్టీస్ ఉంటుంది, దాన్ని ఈజీ వేలో ఒక డయాగ్రామ్ వేసుకొని ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో ఎక్కడ, సో వర్టికల్ ఏంటిది, హారిజాంటల్ ఏంటిది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, కంప్లీట్ పిక్చరైజేషను.
పీరియాడిక్ టేబుల్ మీద మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్కి వెళ్ళండి, 10 నుంచి 15 వీడియోస్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఇంపార్టెంటో దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళాలి, మనం క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా మీకు ఉంటుంది అన్నమాట. ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, బయాలజీ అయినా సరే, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎక్కడైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. సో నేను ఒకటే చెప్తున్నాను, ఓన్లీ వీడియో క్లాసెస్ తీసుకుంటే మాత్రం సరిపోయి, వీడియో క్లాసెస్తో పాటు మాక్ టెస్ట్లో కూడా నేను ఎన్సీఈఆర్టీ అక్కడ మెన్షన్ చేశాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా క్వశ్చన్ కిందనే ఉంటుంది. డయాగ్రామ్ అయితే డయాగ్రామ్, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో మీరు ఆ రెండు తీసుకొని కనుక ప్రిపేర్ అయితే సైన్స్లో అయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అయితే డెఫినెట్గా 70 నుంచి 80% మీకు నాలెడ్జ్ లేని వాళ్ళు స్టార్ట్ చేసిన సరే ఖచ్చితంగా అయితే మార్క్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇది కంప్లీట్గా మనకు జనరల్ సైన్స్ సంబంధించిన అంశం అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం అంటే జనరల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్గా, సో అది నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పుకుందాం. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ ఇయర్ 2024 వరకు కొంచెం కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మనం ఎలా ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ సైన్స్కి మీరు ఎక్కడ బుక్లో అవసరం లేదు, నేను చెప్పేది ఒకటే, వీడియో క్లాసెస్ విని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అడిగేది పీడిఎఫ్ ఫైల్ పీడి, అరే బాబు ఫస్ట్ మీరు విన్నది ఏం అర్థమైందో, నీ దిమాకులు ఏముందో రాసుకో ఫస్ట్, మన మైండ్లో ఏదిందో అది రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు రాయండి. ఆ మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఒక బుక్ పెట్టుకొని రాయండి. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిన కిరణ్ సార్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని రివిజన్ చేస్తే మనకు 100 అవసరం లేదు. సో మనకు ఒక 70% మార్క్స్ వచ్చిన జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఇదండి. సో ఖచ్చితంగా ఫుల్ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి, లేదా ఇండివిజువల్గా ఎన్సీఈఆర్టీ ఓన్లీ సైన్స్ క్లాసెస్ కావాలన్నా సరే సైన్స్ క్లాసెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో చాలామంది ఒక ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ కూడా మన కోచింగ్ తీసుకొని సో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఓకేనా? సో ఎటువంటి రైల్వే అయితే నాకు ఆర్పిఎఫ్ గురించి సార్ అది ఫేక్ కదా అని చెప్పి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఫ్యాక్ట్ చెక్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఐ థింక్ 2 మార్చి ఫ్రైడే అనుకుంటా. సో ఆ రోజు మనకు డిజిటల్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది కదా. సో దాన్ని బట్టి నేను ఫ్రైడే రోజు అయితే వీడియో చేస్తాను. సో అది ఫేకా నిజం అనేది, సో వాళ్ళైతే ఫేక్ అని చెప్పారు, అది ఏంటిది అనేది ఇంకెప్పుడు రావడానికి ఛాన్స్ ఉన్నది కూడా నేను ఫ్రైడే కానీ సాటర్డే కానీ అఫీషియల్గా కనుక్కొని ఇంటర్నల్గా సమాచారం అయితే మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎన్సీఈఆర్టీ సైన్స్ వీడియో క్లాస్ తీసుకొని మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా వస్తుంది, లేదా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ అండి.